ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటున్న బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నరసాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నాం, బొమ్మిడి నాయకర్ గారితో ఉన్నాం. ఈ ప్రచారంలో ఏ విధంగా ఎదురు దూసుకెళ్తున్నారు? ఏమండి, ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థి, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. నేను బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మరి గత 2 నెలల నుంచి కూడా మేము నియోజకవర్గం మొత్తం అంతా కూడా ప్రతి ఇంటికి కూడా తిరగాలని చెప్పి ప్రతి గడప కూడా వెళ్తున్నాము. మరి ఈరోజు నరసాపురం మండలం, మరి చిట్టవర గ్రామం, అదేవిధంగా సరిపల్లి గ్రామాల్లో కూడా మేము పర్యటన చేస్తున్నాం. అంటే దాదాపుగా 2 నెలల నుంచి మేము తిరగడం, అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి తీసుకే ఇంటికి పంపించే విధంగానే ప్రజలందరూ ముందుకు రావడం కూడా మేము అందరూ చూస్తున్నాం. అంటే గ్రామాలు అన్ని చోట్ల నుంచి కూడా జనాలు మా జనసేన వైపు కూటమికి మరి పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి మా పార్టీలో రావడం కూడా జాయినింగ్స్ కూడా మరి ప్రత్యేక ఎస్సీ గ్రామాల నుంచి కూడా మాకు జాయినింగ్స్ ఉంటున్నాయి. మరి బీసీలు కానీ ఓసీలు కానీ మరి మా గెలుపు కోసం ఇక్కడ ఈ కూటమి గెలవాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా డెవలప్మెంట్, ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ప్రధానంగా మా నరసాపురం విషయానికి వస్తానండి, త్రాగునీరు సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రతి గ్రామం కూడా మరి ప్రతి చోటున ప్రజలు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రజలు మనకు అవకాశం కల్పించినప్పుడు ఆ త్రాగునీరు అన్నది ప్రజలకి ఇబ్బంది పడకుండా మంచినీరు అందరికి కూడా వచ్చే విధంగా నేను చేసుకుంటాను. అదేవిధంగా రోడ్లు కూడా కొన్ని చోట్ల 5 సంవత్సరాలకు రోడ్లు ఎక్కడ వేసిన పరిస్థితి లేదు. ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నారు. అదేవిధంగా ప్రతిదీ కూడా డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉంది, శ్మశానానికి సంబంధించి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమండి, ప్రజలకు అందరికి కూడా మరి ఇళ్ల స్థలాలు కూడా ప్రత్యేకంగా మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సైట్లు అనేది అలాట్ చేశారు. కానీ ఆ సైట్లు కూడా ఎక్కడ కొంటలు ఇచ్చారు, అక్కడక్కడ మంగళగొండ పాలెం కానీ చెరువుల కింద ఇచ్చారు వాళ్ళు. అవన్నీ ప్రజలు కూడా ఇవాళ ఆ స్థలాలని పూడ్చుకుని కట్టించుకునే పరిస్థితి ఇవాళ మన నరసాపురం ప్రజానికానికి లేదు. మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు కూడా మనం ఏదైతే సైట్లు అలాట్ చేస్తామో మంచి వాళ్ళు కట్టుకునేందుకు వీలుగా ఉండే విధంగా కూడా మేము ఇళ్ల స్థలాలు కూడా మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా వశిష్ట గోదావరి శిలా పథకాల కింద ఉండిపోతుంది. ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వారధి అన్నది ఎదురు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారు? వశిష్ట వారధి అన్నది నరసాపు నియోజక ప్రజల చిరకాల వాంచేది. మరి రాబోయే మేము అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని తప్పనిసరిగా మరి వశిష్ట వారధిని కట్టించే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది ఇక్కడ విషయం అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నేను ఎదురు వచ్చిన తర్వాత తీసుకెళ్తానని చెప్పి రమణ నాయకర్ గారు అంటున్నారు. కెమెరామెన్ సతీష్ సతీష్ సౌందర్య టీవీ.